ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 271668 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67668 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రినీవ నుంచి 216973 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటి మట్టం 884.20 నీటి నిల్వ 210.99 టీఎంసీలుగా నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. రైట్, చెప్పండి క్రాంతి. కృష్ణానది వరద ప్రవాహం అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో శ్రీశైలం దగ్గర 8 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని కూడా విడుదల చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? ఎస్ విజయ్, ప్రకాశం బ్యారేజ్ కి మళ్ళీ వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ ప్రాంతాల నుంచి అంటే శ్రీశైలం నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే ప్రకాశం బ్యారేజ్ కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. శ్రీశైలం డ్యామ్ నుంచి మొత్తం 8 గేట్లు ఎత్తి ఇన్ఫ్లో 286 క్యూసెక్లు, అవుట్ ఫ్లో కు సంబంధించి 3,09,000 క్యూసెక్లు వదులుతున్నారు. అక్కడి నుంచి ఆ నీటి ప్రవాహం నాగార్జున సాగర్ చేరుకుంటుంది. అక్కడ కూడా 299,000 క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి పులిచింతలకి నీరు ప్రవాహం చేరుకుంటుంది. అక్కడ కూడా 297,000 క్యూసెక్లు ప్రస్తుతం దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రవాహం అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. అక్కడ కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12.5 అడుగులకు సంబంధించిన నీటి మట్టం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఇన్ఫ్లో 388,000 ఇన్ఫ్లో ఉంటే అదే స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వస్తున్న ఇన్ఫ్లో తగ్గట్టే అవుట్ ఫ్లో కూడా వదులుతున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు కూడా పైనుంచి అదే విధంగా ఇప్పటికే పైన తెలంగాణలో కురుస్తున్న వర్షాలకి మున్నేరు వాగుతో పాటు బుడమేరు అంతా కూడా పొంగి ఇటు కృష్ణానదిలో కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వస్తున్న ఇన్ఫ్లో తగ్గట్టుగానే అవుట్ ఫ్లో కూడా అధికారులు వదులుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన మరమ్మతులు కూడా పూర్తి చేస్తున్నారు. కౌంటర్ వెయిట్ కి సంబంధించి డ్యామేజ్ ఏదైతే జరిగినాయో వాటి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఒక పక్కన 3 గేట్లు పూర్తిగా మూసివేసి మిగతా గేట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో తెరిచి అవుట్ ఫ్లో దాదాపు 388,000 క్యూసెక్లు కిందకు వదులుతున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అటు బుడమేరు పొంగి కొల్లేరు వైపు కూడా పూర్తి స్థాయిలో లంక గ్రామాలని నీడమునిగిన నేపథ్యంలో మళ్ళీ ఈ వరద ప్రవాహం అంతా కూడా కింద దిగువకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అటు వరద పూర్తి స్థాయిలో కింద లంక గ్రామాలని మునిగిపోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ వాగులు వంకలు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అధికారులందరూ కూడా దానిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అటు శ్రీశైలం నుంచి వస్తున్న నీటి వరదకు సంబంధించి, వరద ఉధృతికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూ దానికి తగ్గట్టు పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు. దీనిపైన ఇప్పటికే సీఎం కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే బంగాళాఖాతానికి సంబంధించి కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఏపీలో అటు ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి తీసుకుంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు వర్షాలు కురిసినప్పటికీ కూడా అదేవిధంగా వస్తున్న వరద ఉధృతికి తగ్గినట్టుగానే ప్రస్తుతము అధికారులు కిందకి అవుట్ ఫ్లో వదులుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క బ్యారేజ్ సంబంధించిన మరమ్మతులు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే
ఉన్న పడవలకు సంబంధించి ఏదైతే వరద గతంలో వచ్చిన వరద ఉధృతికి కొట్టుకొచ్చిన పడవలకు సంబంధించి కూడా కొంత తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పైనుంచి వస్తున్న వరద నేపథ్యంలో అవి తీసేందుకు వీలవుతుందా లేదా కూడా నిపుణుల కమిటీ అనేది కొంత దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే వరదలు వంకలు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో వస్తున్న ఇన్ఫ్లో అంతా కూడా అవుట్లో వదులుతున్న పరిస్థితి అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.